అందరికీ నమస్కారం. వివేకానంద రెడ్డి గారిది ఏదైతే మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాజీ ముఖ్యమంత్రి గారికి సోదరుడు, ఇప్పుడు అన్నటువంటి ముఖ్యమంత్రి గారికి బాబాయ్ అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారిది గుండెపోట లేక గొడ్డలిపోట అనేది స్పష్టంగా విచారించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర బందిపోటు అయినటువంటి A2గా పిలువబడే విజయసాయి రెడ్డి గారు, ఆయన ఉత్తరాంధ్ర బందిపోటుని ఎందుకు పిలుస్తున్నామంటే గత 2 సంవత్సరాలుగా ఉత్తరాంధ్రాన్ని పీల్చి పిప్పు చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఉత్తరాంధ్రాల మంత్రులు కూడా కాదు, ఒకే ఒక వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారు ఇవాళ సిబిఐ ఏదైతే పులివెందుల్లో అందరిని విచారిస్తుందో విజయసాయి రెడ్డి గారిని కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు ఆయన అక్కడికి వెళ్ళి ఇది గుండెపోటు అని మీడియా ముందు మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విజయసాయి రెడ్డి గారు. ఆ రోజు ఆగమేఘాల మీద అక్కడికి వెళ్ళి గుండెపోటని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? పెద్ద పెద్ద గొడ్డల దెబ్బలుండి, కత్తుల దెబ్బలుండి, గొంతు కోసి, మెడ నరికి, తలకాయ మీద పెద్ద పెద్ద గొడ్డల దెబ్బలుంటే గుండెపోటు అని పాలు తాగే పిల్లవాడు కూడా చెప్పడు. మరి విజయసాయి రెడ్డి గారికి చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేది సిబిఐ విచారణ జరపాలి. రెండవ రోజు అదే విజయసాయి రెడ్డి గారు గుండెపోటు కాదు హత్య అన్నాడు. ఎందుకంటే ప్రజలకు తెలిసిపోయింది హత్య, ఎందుకంటే ముందు మీడియా ముందు మాట్లాడాడు కాబట్టి మళ్ళీ హత్య అన్నాడు. మళ్ళీ మూడో రోజు తూచ్, ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేశారు అని మూడో రోజు మాట్లాడాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వివేకానంద రెడ్డి గారు హత్య గురించి కానీ, వివేకానంద రెడ్డి గారు ఎలా చనిపోయాడని కానీ ఆయన మాట్లాడినటువంటి ఇది ఎక్కడా లేదు. మరి దీని మీద ఏదైతే పులివెందుల్లో సిబిఐ సాక్షి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను విచారిస్తున్నారో దానిలో భాగంగా విజయసాయి రెడ్డి గారిని కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. పులివెందుల్లో సిబిఐ విచారణ జరిగినప్పుడల్లా ఈయన నేను రాజ్యసభ సభ్యుడిని ఢిల్లీలో కూర్చుంటున్నాడు. అంటే మాకు అనుమానం తలెత్తుతుంది, వివేకానంద రెడ్డి హత్య కేసులో ముందే విజయసాయి రెడ్డి గారికి తెలుసు. సాక్షాత్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె చెప్పారు ఏమని, మా కుటుంబ సభ్యుల మీద అనుమానంగా ఉందని. కాబట్టి దానికి దీనికి మనం చూస్తుంటే ఏంటంటే ఈయన ఏదైతే విజయసాయి రెడ్డి A2గా పిలువబడే విజయసాయి రెడ్డి, ఆంధ్ర ప్రజలు ముద్దుగా A2 అని పిలుస్తారే ఆ విజయసాయి రెడ్డి ఆగమేఘాల మీద అక్కడికి వెళ్ళి ఇది గుండెపోటు, అన్ని గొడ్డల దెబ్బలు ఉంటాయి గుండెపోటు అని చెప్పాడు. కాబట్టి సిబిఐ తప్పకుండా ఆయన్ని విచారించాల్సిన సమయం ఆసన్నమైంది. ఏదైతే విజయసాయి రెడ్డిని కూర్చోబెడితే మొత్తం తేలిపోయింది. అసలు ముందు మీరు ఎందుకు ఇది గుండెపోటు అన్నారు, మరుసటి రోజు హత్య అని ఎందుకు అన్నారు అని సిబిఐ వెంటనే విజయసాయి రెడ్డిని విచారించాల్సిన పని ఉంది. దొంగ లెక్కలు రాయడంలో నిపుణుడైనటువంటి విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యుని చేస్తే విజయసాయి రెడ్డి గారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వేసుకొని ఉత్తరాంధ్ర ప్రజల అమాయకత్వంతో ఆటలాడుకొని ఉత్తరాంధ్రలో ఇవాళ కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, ప్రజల ఆస్తుల్ని దోచుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విజయసాయి రెడ్డి గారు. ఎందుకు ఉత్తరాంధ్ర ప్రజల అమాయకత్వంతో ఆడుకుంటున్నారు మీరు? ఉత్తరాంధ్ర ప్రజలు కూడా మీరు ఎందుకు తిరగబడరు? ఏం చేస్తాడు, ఎంతమందిని చేస్తారు వీళ్ళు? ఒకళ్ళ 2ని 10 మందిని 20 మందిని జైల్లో పెడతారు. ఉత్తరాంధ్ర ప్రజలందరినీ జైల్లో పెట్టలేరు కదా. ఎందుకు అక్కడ ఆస్తులు ఉన్న వాళ్ళకి రక్షణ కల్పించలేకపోతుంది ఈ ప్రభుత్వం? అంటే విజయసాయి రెడ్డి గారు చేసే ప్రతి ఒక్క పనికి కూడా ప్రభుత్వం అండదండలు ఉన్నాయని ఇక్కడ తేటతెల్లం అవుతుంది. ఇవాళ విజయసాయి రెడ్డి గారు ఒక రాజ్యసభ సభ్యునిగా కాకుండా ఉత్తరాంధ్ర సీఎంగా అక్కడ మంత్రుల్ని డమ్మీలను చేసి అధికారుల్ని గుప్పిట్లో పెట్టుకొని ఇది ఇష్టాసారం దోచుకు తింటున్నాడు. అదేంటని ఎవరన్నా ప్రతిపక్ష నాయకులు గొంతెత్తి ప్రశ్నిస్తే వాళ్ళని మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. ఏంటి మీకు అహంకారం? ఎన్నాళ్ళు ఉంటుంది మీకు పదవి? ఎన్నాళ్ళు ఉంటుంది ఈ ప్రభుత్వం? ఎంతోమంది మీలాంటి నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు. మీరంతా విజయసాయిరెడ్డి గారు, మీరు వివేకానంద రెడ్డి గారు హత్య గురించి సమాధానం చెప్పాలి. మొదటి రోజు ఎందుకు గుండెపోటు అన్నారు? రెండో రోజు ఎందుకు హత్య అన్నారు? మూడో రోజు ఎందుకు చంద్రబాబు గారు చేయించారన్నారు? కాబట్టి మీరు ఈ హత్య మీకు ముందే తెలిసి జరిగింది. కాబట్టి మీరు ఆగ మేఘాల మీద అక్కడికి వెళ్ళిపోయారు. మీరు చూడండి, ఏదైతే సిబిఐ వాళ్ళు పులివెందల్లో ఉండి విచారిస్తుంటారో విజయసాయిరెడ్డి గారికి పలుసు పడిపోతుంటుంది. ఏదైనా విషయం మాట్లాడుతున్నా ఆయన ఎక్కడో ఉంటాడు. నన్ను ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు పిలిస్తే వాస్తవాలు బయటకు వచ్చేస్తాయి, అసలే అవినీతి అక్రమ కేసుల్లో ముద్దాయిగా ఉన్నాను, మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సొంత తమ్ముడు కేసులో కూడా నా బండారం బయటపడిద్దేమో అని విజయసాయిరెడ్డి గారు చెమటలు పడుతుంటాయి. కాబట్టి మేము చెప్పేది ఒకటే, సిబిఐ వారికి అవసరమైతే మేము పార్టీ వైపు నుంచి లేఖ కూడా రాస్తాం. మీరు విజయసాయిరెడ్డి గారిని వెంటనే విచారణ జరపాలి. జరిపితే వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయిలు ఎవరో బయటకు వస్తారు. తెలిసి ఇన్నాళ్ళు దాచడం కూడా ఈయన ఏదైతే విజయసాయిరెడ్డి గారిది తప్పిదం. కాబట్టి మీ సిబిఐని కోరేది ఒకటే, వివేకానంద రెడ్డిని వెంటనే విచారించాలని. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలకు ఇంకొక మనమే చేస్తున్నా. విజయసాయిరెడ్డి గారు ఒక దండుపాలెం గ్యాంగ్ని రెడీ చేశారు. చేసి ఇష్టానుసారం వాళ్ళకి ఎవరి ఆస్తి కావాలంటే ఆ ఆస్తికి అవసరమైతే అక్కడ ఉన్నటువంటి అధికారులతో పేర్కొన్న వాటిని కూడా ఏదో ఒక లింక్ పెట్టి దాన్ని ఇచ్చేసి వీళ్ళు కమాంద ఆస్థాల్లో లాక్కున్న తర్వాత మళ్ళీ దాన్ని క్లియర్ చేయించుకుంటున్నారు. ఇలాగ ప్రజల ఆస్తులు మొత్తం కూడా దోచుకుంటున్నారు. అసలు ఆస్తికి అంతే లేకుండా పోతుంది. కాబట్టి విజయసాయిరెడ్డి అక్రమాలన్నీ కూడా మేము బయట పెడతాం. విజయసాయిరెడ్డిని వెంటనే సిబిఐ విచారించాలని మరొక్కసారి తెలుగుదేశం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.